Hi everyone, good morning. Okay, let me share my screen. Okay, so manam like previous class lo em cheppukunnam just oka lightning app component ni create chesukunnam like values ni I mean dynamic variables ni ela create chesukovalo chusam like ela right so ikkada manaku ఈ ఐకాన్స్ కావాలనుకుంటే ఆ ఐకాన్స్ని యాడ్ చేసుకుని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం రైట్. సరే సో ఇందులో ఎలా ఐ మీన్ లైక్ ఇలాంటి కాంపోనెంట్. సో ఇందులో మనం ఒక కండిషన్ యాడ్ చేసుకుంటే ఎలాగ, లేకపోతే మేము సపరేట్గా ఒక లైటింగ్ వెబ్ కాంపోనెంట్ మళ్ళీ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని అందులో మనం కండిషనల్గా ఎలా అప్లై చేస్తాం, ఒక లైటింగ్ వెబ్ కాంపోనెంట్లో మనం కండిషన్స్ని ఎలా అప్లై చేస్తాం. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే, సో ఇప్పుడు అంటే మేము ఇంతకుముందు ప్రీవియస్ ప్రాజెక్ట్లో లైక్ ఒక కండిషన్ అప్లై చేసాము సింపుల్, అంటే సింపుల్ రిక్వైర్మెంట్ అది. సో ఆ రిక్వైర్మెంట్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ చెక్ బాక్స్, ఒక చెక్ బాక్స్ని బేస్ చేసుకొని ఓకేనా, ఒక చెక్ బాక్స్ని బేస్ చేసుకొని ఒక వాల్యూని డిస్ప్లే చేయాలి. అంటే ఒక చెక్ బాక్స్ ట్రూ అయితే, ఒక చెక్ బాక్స్ని ట్రూ చేస్తే యాక్టివ్ చేస్తే ఒక వాల్యూ డిస్ప్లే అవ్వాలి, ఆ చెక్ బాక్స్ని ఫాల్స్ చేస్తే వేరే వాల్యూ డిస్ప్లే అవ్వాలి, అంటే వేరే టెక్స్ట్ డిస్ప్లే అవ్వాలన్నమాట. సో దాన్ని మనం లైక్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ ద్వారా నుంచి మనం చేస్తాం. ఓకే, సింపుల్ రిక్వైర్మెంట్ అనమాట, అంటే చాలా చిన్న రిక్వైర్మెంట్ అది, రియల్ టైమ్ ప్రాజెక్ట్లో ఇంతకుముందు చేసాం. సో అది మీకు ఇప్పుడు చెప్తాం. ఓకే, సో గో టు లైట్నింగ్ వెబ్ కామెంట్ విజువల్ స్టూడియో. సో వెళ్ళిన తర్వాత మీకు అందరికీ తెలుసు లైక్ మనం ఆర్కి ఎలా కనెక్ట్ అవుతాం అనేది అందరికీ తెలుసు. తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే అక్కడ చూడండి. సో నౌ క్రియేట్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్. సో దాన్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, సో కంట్రోల్ షిఫ్ట్ పి. సో క్రియేట్ లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్. సో టైటిల్ వచ్చేసి నాకు కండిషన్ ఏదో ఒక కండిషన్ అని ఒక నేమ్ని ఇస్తున్నాను. లైటింగ్ వెబ్ కాంపోనెంట్ నేమ్ వచ్చేసి కండిషన్ ఇస్తున్నాను, ఎంటర్. సో ఎక్కడ సెక్ చేసుకోవాలి, మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి, ఎల్డబ్ల్యూసీ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలని మనకు ఇక్కడ కండిషన్ దగ్గర మనకు వచ్చేసింది రైట్. ఓకే సరే, ఇక్కడ మనకు 3 ఫైల్స్, హెచ్టిఎంఎల్ ఫైల్, తర్వాత జావాస్క్రిప్ట్ ఫైల్, దాని తర్వాత మనకు ఎక్స్ఎంఎల్ ఫైల్ రైట్. సరే, సో ఈ టెంప్లెట్స్లో మనం ఇంతకుముందు ఆల్రెడీ డైనమిక్ వేరియబుల్లో ఈ కండిషన్ వాడుకున్నాం రైట్. సో ఇలాగే మనం అలాగే సేమ్ కాంపోనెంట్ యూస్ చేసుకొని మనం వేరే టెంప్లెట్ లాగా మనం బిల్డ్ చేద్దాం. సో దానికి ఏం చేయాలి, కోడ్ రాసుకోవాలి. సో ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో టెంప్లెట్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది మనం ఇంత ప్రీవియస్ క్లాస్లో దీని గురించి చెప్పుకున్నాం రైట్. సో నౌ సేమ్ టెంప్లెట్లోనే మనం యూస్ చేసుకొని అడిషనల్గా కొన్ని కండిషన్స్ వాడుకుంటున్నాం. జస్ట్ కాపీ. ఓకే, సో ఇక్కడ మనకు సో టెంప్లెట్లో ఏం పెట్టుకుంటున్నాం, లైట్నింగ్ కార్ట్. లైట్నింగ్ కార్ట్లో ఏం యాడ్ చేసుకున్నాం, టైటిల్. సో టైటిల్ వచ్చేసి ఇంతకుముందు మనం ఇక్కడ కాంపోనెంట్ డిస్ప్లే చేసాం కదా, సో టైటిల్ ఇక్కడ. సో ఇలాగ మీకు ఏ టైటిల్ కావాలనుకుంటే ఆ టైటిల్ని మనం ఈ కాంపోనెంట్లో యాడ్ చేసుకోవచ్చు. దానికి ఏం పెట్టుకోవాలి, సో లైట్నింగ్ కార్ట్ అనే టైటిల్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా, సో లైట్నింగ్ కార్ట్ అని పెట్టుకొని టైటిల్ ఏ టైటిల్ కావాలి మీకు ఆ టైటిల్. సో కండిషనల్ ఎలిమెంట్, ఓకేనా. సో నాకు కండిషన్ ఐ మీన్ నా టైటిల్ వచ్చేసి నాకు కండిషన్ ఎలిమెంట్ అని కావాలి కాబట్టి నేను కండిషన్ ఎలిమెంట్స్ పెట్టుకున్నా. ఇక్కడ మీరు ఓన్లీ కండిషన్స్ పెట్టుకోవాలి, కండిషన్స్ ఓన్లీ ఎలిమెంట్స్ అండ్ ఎలిమెంట్స్ ఇక్కడ మీ చాయిస్. ఒక నేమ్ని హెడర్ సెక్షన్లో డిస్ప్లే చేసుకోవడానికి ఇది పెట్టుకుంటాం, ఓకేనా. సో ఐకాన్, సో ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా మీకు ఏ ఐకాన్ కావాలనుకుంటే ఆ ఐకాన్ని యూజ్ చేయొచ్చు. ఇంతకుముందు మన క్లాసులో వాల్యూ ఐకాన్ని యూజ్ చేసాం. సో ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ ఐకాన్ని యూజ్ చేస్తున్నాను, ఓకేనా. తర్వాత హలో మై వాల్యూ, సేమ్ ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్ ఏదైతే పెట్టుకున్నామో అలాగే పెట్టుకున్నాం. సో ఈ టెంప్లెట్లో మనం చేసిన చేంజెస్ ఏంటి అంటే కొత్తగా, సో లైట్నింగ్ ఇన్పుట్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనం చెక్ బాక్స్, ఓకేనా. సో చెక్ బాక్స్ని హిట్ చేస్తే, ఎప్పుడైతే మనం చెక్ బాక్స్ని హిట్ చేస్తామో, సో మనం ఒక వాల్యూని డిస్ప్లే చేయాలి, ఓకేనా. సో దానికి మనం చెక్ బాక్స్ తీసుకున్నాం లేబుల్. సో లేబుల్ వచ్చేసి క్లిక్ మీ అని పెట్టుకున్నాము, ఓకేనా. చెక్ బాక్స్ వచ్చేసి లేబుల్ వచ్చేసి క్లిక్ మీ అని పెట్టుకున్నాం. లేకపోతే ఇక్కడ మీరు హిట్ మీ అన్న పెట్టుకోవచ్చు, లేకపోతే క్లిక్ మీ అన్న మీ చాయిస్, ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ మనం లేబుల్ని. తర్వాత ఆన్ చేంజ్. సో ఆన్ చేంజ్ అంటే మీకు తెలుసు రైట్. సో హ్యాండిల్ చేంజ్ ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, జస్ట్ మనం ఏదైనా వాల్యూ ఇచ్చినప్పుడు చేంజెస్ చేసేది చేస్తుంది. అందుకనే మనం ఆన్ చేంజ్ హ్యాండిల్ని తీసుకుంటున్నాం, ఓకేనా. సో ఇక్కడ మనం కండిషన్ పెట్టుకుంటున్నాం ఏమని, సో టెంప్లెట్ ఇఫ్ ట్రూ, ట్రూ అయితే టెంప్లెట్ ఇఫ్ ట్రూ షో మీ, ఏం షో చేయాలి, గోపాల్ అవైలబుల్ అని ఒక వాల్యూని షో చేయమంటాం. అంటే చెక్ బాక్స్ ట్రూ అయితే ఈ వాల్యూని నేను డిస్ప్లే చేస్తున్నాను, ఓకేనా. ఇన్ కేస్ ఫాల్స్ అయితే ఏం డిస్ప్లే చేయాలి, గోపాల్ అవైలబుల్, గోపాల్ నాట్ అవైలబుల్. సో గోపాల్ అవైలబుల్ ట్రూ అయితే, గోపాల్ నాట్ అవైలబుల్ ఎప్పుడు ఫాల్స్ అయితే,
ఇఫ్ కండిషన్ ఫాల్స్ షో ఏం షో చేయాలి కూపన్ మాట విడుదల ఓకేనా సో లైట్నింగ్ కార్డ్ ఇక్కడికి ఎండ్ అయిపోతుంది సో టెంప్లెట్ని ఇక్కడితో క్లోజ్ చేస్తాం ఓకేనా సో జస్ట్ సేవ్ చేసినాం ఓకేనా సో తర్వాత జావా స్క్రిప్ట్ సో జావా స్క్రిప్ట్లో మనం ఇక్కడ బిల్డ్ చేసిన దాన్ని ఓకేనా సో ఇక్కడ మనం కండిషన్ని ఇచ్చుకున్నాం కదా ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ని దాన్ని ఈ జావా స్క్రిప్ట్లో యాడ్ చేయాలి ఓకేనా సో ఇక్కడికి వెళ్తే మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మనం ఎక్కడ యాడ్ చేయాలి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్లో యాడ్ చేయాలి ఏం యాడ్ చేయాలి చెప్తాం ఓకే సో ఇక్కడ మనం మై వాల్యూ పెట్టుకున్నాం కదా ఆ మై వాల్యూలో బదులుగా మనం ఏం పెట్టుకున్నాం ఇక్కడ గోపాల్ సేల్స్ ఫోర్స్ అంటే ఆ మై వాల్యూలో గోపాల్ సేల్స్ ఫోర్స్ సెలెక్ట్ చేస్తున్నాము బై డిఫాల్ట్గా షో మీ ఫాల్స్ ఓకేనా సో హ్యాండిల్ ఈవెంట్ ఓకేనా దిస్ డాట్ షో మీ ఈక్వల్ టు ఈవెంట్ టార్గెట్ డాట్ చెక్ ఓకేనా సో ఎప్పుడైతే మనం చెక్ బాక్స్ని చెక్ చేస్తామో సో ఎప్పుడైతే మనం చెక్ బాక్స్ని చెక్ చేస్తామో మనకేం కావాలి హెచ్టిఎంఎల్ ట్యాగ్లో వేసి ట్రూ అయితే ఇఫ్ షో మీ ఇప్పుడు ఉంది కదా చెక్ బాక్స్ అన్ని హ్యాండిల్ ఉంది కదా ఈ ఫంక్షన్ అక్కడ కాల్ అయిపోయి సో ఇఫ్ ట్రూ అయితే మనం గోపాల్ అవైలబుల్ అని డిస్ప్లే చేస్తాం కండిషన్ అన్చెక్ అయితే ఐ మీన్ ఫాల్స్ అయితే గోపాల్ నాట్ అవైలబుల్ అనే మెసేజ్ డిస్ప్లే చేస్తాం బై యూజింగ్ చెక్ బాక్స్ ఓకేనా సో అందుకనే ఇక్కడ మనం ఈ చెక్ ఈ ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం సో జస్ట్ సేవ్ దీన్ని కూడా సేవ్ చేసుకుంటాం సో మూడోది ఏంటి మనకు ఎక్స్ఎంఎల్ ఫైల్ సో దీంట్లో మనం ఏం చేసుకోవాలి టార్గెట్స్ని యాడ్ చేసుకోవాలి రైట్ సో ఇక్కడికి వెళ్ళేసి జస్ట్ ఇది ట్రూ ఉండాలి తర్వాత ఏం కావాలి మనకు టార్గెట్స్ సో ఇంతకుముందు మనం ప్రీవియస్ కండిషన్లో టార్గెట్స్ ఉన్నాయి కదా సో జస్ట్ వాటిని కాపీ పేస్ట్ చేసుకోండి అంతే సింపుల్ సో ఎక్స్ఎంఎల్ కాపీ పేస్ట్ సేవ్ ఓకేనా దీన్ని దీంతో పనులు క్లోజ్ చేసాము సో ఇప్పుడు మనకు టెంప్లేట్ రెడీ అయిపోయింది తర్వాత మనకు కండిషన్ జావా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది దాని తర్వాత ఎక్స్ఎంఎల్ ఫైల్ కూడా ఐ మీన్ మెటీరియల్ ఎక్స్ఎంఎల్ ఫైల్ కూడా రెడీ అయిపోయింది ఎక్కడ యాడ్ చేసుకోవాలి కూడా రెడీ అయిపోయింది రైట్ సో వీటన్నిటిని సేవ్ చేసాం సో కంట్రోల్ ఎస్ సరే వీటిని ఏం చేయాలి మనం డిప్లై చేయాలి రైట్ సో గో టు కండిషన్ సో రైట్ క్లిక్ డిప్లై టు సోర్స్ ఆర్గ్ డిప్లాయ్ సక్సెస్ఫుల్లీ డిప్లాయ్ రైట్ సో నౌ గో టు ఆర్గ్ జస్ట్ యాడ్ మనం కూడా ఏం చేయాలి మా కాంపోనెంట్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి రైట్ సో ఎడిట్ పేజ్ సో మనం క్రియేట్ చేసింది ఏంటి కస్టమ్ రైట్ కస్టమ్లో మనకి ఏం చేసినా కండిషన్ మన కాంపోనెంట్ వచ్చేసి కండిషన్ రైట్ ఈ కండిషన్ నేను ఇక్కడ యాడ్ చేసుకుంటాను సో యాడ్ చేసుకుంది ఓకేనా సో సేవ్ చేసినా బ్యాక్ చూడండి సో ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా ఏముంది గోపాల్ నాట్ అవైలబుల్ సో ఎందుకు మన కండిషన్ ప్రకారం ఇక్కడికి వెళ్తే ఫాల్స్ అయితే ఇఫ్ కండిషన్ ఫాల్స్ షో మీ గోపాల్ నాట్ అవైలబుల్ అని పెట్టినాం మనం అదే కండిషన్ ట్రూ అయితే ఏం కావాలి గోపాల్ అవైలబుల్ రైట్ సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం సో ఇక్కడ జస్ట్ క్లిక్ మీ సో నౌ ఇట్స్ చేంజ్ టు గోపాల్ అవైలబుల్ ఓకేనా సో అదే ఇది ఇది ఫాల్స్ అయితే ఏమవుతుంది గోపాల్ నాట్ అవైలబుల్ ఓకేనా సో లేదు ఇక్కడ మీరు ఏదైనా టెక్స్ట్ వేరే టెక్స్ట్ని డిస్ప్లే చేయాలి అనుకుంటే మీరు చేసుకోవచ్చు ఓకేనా సో ఈ క్లిక్ మీ అనే బట్ క్లిక్ మీ అనే వర్డ్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడికి వచ్చేసి మీకు ఇక్కడ చూడండి సో లేబుల్ వచ్చేసి క్లిక్ మీ లేకపోతే ఇక్కడ మీరు వేరే ఇవ్వచ్చు సో చెక్అవుట్ ఇక్కడ నేను చెక్అవుట్ అని ఇచ్చాను సో ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనకు క్లిక్ మీ బదులుగా చెక్అవుట్ అనే వచ్చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు చెక్అవుట్ అని క్లిక్ చేస్తే మనకి ఏం రావాలి గోపాల్ అవైలబుల్గా రావాలి సో గోపాల్ అవైలబుల్గా వస్తుంది సో అన్చెక్ చేసినామంటే గోపాల్ నాట్ అవైలబుల్ రైట్ ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ గోపాల్ అవైలబుల్ కండిషన్ ఇస్ ఫాల్స్ గోపాల్ నాట్ అవైలబుల్ రైట్ సో ఇప్పుడు మనం చెక్అవుట్ తీసుకున్నాం కదా సో సేవ్ సో ఇక్కడ మీరు ఏమన్నా మీరు చేంజెస్ చేయాలి అనుకుంటే ఇక్కడ మీరు చేంజెస్ చేసుకోవచ్చు ఓకేనా మై వాల్యూలో గోపాల్ సేల్స్ ఫోర్ స్టార్టింగ్ ఇచ్చాం కదా దాన్ని ఏమైనా చేంజెస్ చేసుకోవాలని చేసుకోవచ్చు ఈ కండిషన్ ఎలిమెంట్స్ హెడ్డింగ్ సెక్షన్లో మీరు ఏమైనా మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మీరు మార్చుకోవచ్చు తర్వాత యూజర్ని కూడా మీరు మార్చుకోవచ్చు సో యూజర్ని మార్చుకోవాలంటే మీరు ఏం చేయాలి సో ఇక్కడ యుటిలిటీ ఐకాన్స్ ఉన్నాయి కదా యుటిలిటీ ఐకాన్స్లోకి వెళ్ళేసి మీకు ఏ సింబల్ కావాలనుకుంటున్నారో ఆ సింబల్ని మీరు యాడ్ చేసుకోవచ్చు లెట్స్ సే ఇప్పుడు ఇంకా రేడియో బటన్స్ కావాలి జస్ట్ జస్ట్ ఇట్ కాపీ సో యూజర్కి బదులుగా యుటిలిటీ ఐ మీన్ రేడియో బటన్ సో జస్ట్ సే ఓకేనా జస్ట్ ఒక ఐకాన్ డిస్ప్లే చేస్తున్నాం అంత అక్కడ ఏం చేయట్లేదు సో జస్ట్ డిప్లై టు సోర్స్ ఆర్ సో సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ సో నౌ గో టు హియర్ జస్ట్ రిఫ్రెష్ సో నౌ చూడండి మనం ఇక్కడ ఐకాన్ని చేంజ్ చేసినాం ఇంతకుముందు యూజర్ ఐకాన్ ఉండేవాడు సో ఇప్పుడు రేడియో బటన్స్ని యాడ్ చేసుకున్నాం
ఓకేనా? సో ఇక్కడ ముందు క్లిక్ మీ అని ఉండేది, ఇప్పుడు చెక్అవుట్ పెట్టుకున్నాం రైట్. సో ఇది ఫాల్స్ కాబట్టి గోపాల్ నాట్ అవైలబుల్, అదే ట్రూ అయితే ఏం కావాలి, గోపాల్ అవైలబుల్ కావాలి రైట్. సో గోపాల్ అవైలబుల్ ఓకేనా? సో ఇది చిన్న కండిషన్ అనమాట బై యూజింగ్ చెక్ బాక్స్. చెక్ బాక్స్ని బేస్ చేసుకుని ఒక వాల్యూని డిస్ప్లే చేయాలి, చెక్ బాక్స్ ఫాల్స్ అయితే వేరే వాల్యూని డిస్ప్లే చేయాలి. ఒక చిన్న కండిషన్ని మనం ఈ టెంప్లెట్స్లో యూజ్ చేసుకుంటాం అనమాట. క్లియర్ అయితే ఎక్స్క్యూజ్ అంటే ఇంతకుముందు మా ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఒక చిన్న రిక్వైర్మెంట్ కింద దీన్ని వాడాము. సో ఇది మీకు చెప్పాను అనమాట. ఓకే, ఒకసారి ట్రై చేయండి, ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, క్లియర్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.